నంద్యాల మంటలు మరింతగా రాజుకుంటున్నాయి. ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఒక రేంజ్ లో దుమారం రేగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. రాష్ట్రంలో మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, ఈ కేసులో నిందితులకు టీడీపీ నేతలే బెయిలిపిస్తున్నారని ప్రభుత్వం విమర్శిస్తోంది. అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యల చుట్టూ రాజకీయం నడుస్తోంది. మొత్తం సీన్ చూస్తుంటే ఈ ఇష్యూ ఒక రాజకీయ అస్త్రంగా మారుతుందా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక కొత్త డిమాండ్ని తెరపైకి తెచ్చింది. ఈ కేసుని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మరి జగన్ సర్కార్ దీనికి సై అంటుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసుపై సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను పట్టుకోవాలని టీడీపీ నేత మాజీ మంత్రి అఖిల ప్రియ డిమాండ్ చేశారు. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తేనే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. సిబిఐ విచారణకు ఆదేశించకుంటే ప్రభుత్వం తీరుని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సలాం ఫ్యామిలీకి న్యాయం చేయాలంటూ ముస్లిం సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో చేసిన 55 గంటల నిరవధిక దీక్షకి అఖిల ప్రియ మద్దతు పలికారు. మరి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయిన కేసులో కూడా ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని సొంత కుటుంబ సభ్యులు అడగడం కూడా మనం అందరం కూడా చూసినాము. తప్పకుండా ఇది ఒక కుటుంబము, నలుగురు ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగానే చాలా దౌర్భాగ్యమైన విషయము. మరి ఇటువంటి కేసును మీరు సిబిఐ ఎంక్వైరీ వేపించకపోవడం అనేది ఇంకా ప్రజల్లో మా అందరిలో కూడా డౌట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు మీ మర్యాద ఇంకా కాపాడుకోవాలనుకుంటే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ వేపించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. మరోవైపు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ దీక్షా శిబిరం వద్ద హై డ్రామా నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా దీక్షను విరమించాలని కమిటీ సభ్యులను పోలీసులు కోరారు. ఆ సమయంలో న్యాయ పోరాట కమిటీ సభ్యులు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరుగుతుందని స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే దీక్షను విరమిస్తామని చెప్పడంతో దీక్షా శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మనకు అనుకూలంగా రాకుంటే తీర్పులు ఆ విధమైన పద్ధతుల్లో మనం అనుకూలంగా రాకుండానే అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నంద్యాల కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయంతో అందరు ఏకీభవిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని అంగీకరిస్తూ కార్యక్రమాన్ని మేము విత్రాయిస్తుంటూ రాకపోతే మంగళవారానికి మళ్ళీ మేము సంసిద్ధపడతాం అనే విషయాన్ని తెలియదు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కమిటీ డిమాండ్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని డీఎస్పీ చిదానందరెడ్డి చెప్పడంతో దీక్షని తాత్కాలికంగా విరమించారు. న్యాయం జరగకపోతే మళ్లీ పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు.